హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్న వాళ్ళ అమ్మమ్మని. ఈ వీడియోలో కనిపిస్తున్న ఎమ్మీ పోలుబూరులు మీకు కూడా తినాలని అనిపిస్తుందా? ఒకసారి రెసిపీలోనికి వెళ్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్న కప్పుతో 2.5 కప్పులు పెసరపప్పును తీసుకొని బాగా కడిగి 2 గంటలు నానిన తర్వాత మిక్సీ వేసుకోండి. బ్యాటర్ థిక్నెస్ వీడియోలో కనిపిస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్కి చిటికెడు సాల్ట్ వేసి శుభ్రంగా కలిపి ఇడ్లీలా పెట్టుకోవాలి. మీ అవకాశాన్ని బట్టి మీరు ఇడ్లీ పెట్టుకోండి. నేనైతే ఇలా పెడుతున్నా. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ రెడీ అయిపోతుంది. దాన్ని బయటకు తీసి చల్లారనివ్వాలి. చల్లారినాక దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ చల్లారిన పీసుల్ని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని ఒక టర్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది పొడి పొడి గుండలా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న 2.5 కప్పుల పెసరపప్పుకి 1 కొబ్బరికాయ తురుము సరిపోతుంది. పెసరపప్పుకి ఈక్వల్ అమౌంట్లో 2.5 కప్పుల పంచదారను కొబ్బరి తురుములో యాడ్ చేయాలి. దీని అంతటినీ పాన్లో తీసుకొని స్టవ్ పై పెట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసి తీగి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తీగి పాకం అని మీరు భయపడొద్దు, కొంచెం జిగట్లా వస్తే చాలు. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు వస్తే చాలు. ఆ పెసరపప్పు తురుమిని ఇప్పుడు కనిపిస్తున్న పంచదార పాకంలో వేయాలి. దీని అంతటినీ శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని చిటికెడు ఉప్పు, 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు పంచదార, 1/2 కప్పు గోధుమ పిండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో కనిపించిన మాదిరిగా ఉండాలి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినట్టుగా ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పంచదార, కొబ్బరి, పెసరపప్పు తురుమిని ఈ వీడియోలో కనిపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని గోధుమ పిండి బ్యాటర్లో ఒక్కొక్కటి ముంచుతూ నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఉండల్ని స్పూన్ సహాయంతో ఒకవైపు నుంచి ఒకవైపు తిప్పుతూ ఇప్పుడు ఈ పై లేయర్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆపాలి. ఇప్పుడు మీకు పోలుబూర్లు వేడివేడివి రెడీ. మా అమ్మమ్మ చేసిన రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు కూడా చేసుకొని తినండి. బాయ్ బాయ్.